రాముని అవతారం, రవి కుల సోముని అవతారం, రాముని అవతారం, రవి కుల సోముని అవతారం, సుజన జనావన ధర్మాకారం, దుర్జన హృదయ విదారం, రాముని అవతారం. దాతరధిగ శ్రీకాంతుడు వెలయు, కౌసల్యా సతి తపము ఫలించు, జన్మించుడు సహజాతులు మూవురు, జన్మించుడు సహజాతులు మూవురు, లక్ష్మణ శత్రుఘ్న భరత, రాముని అవతారం, రవి కుల సోముని అవతారం. చదువులు నేరు సుమిష చేత, చాపము దాలిచి చేత, విశ్వామిత్రుని వెను వెంట, యాగము కావగ తను నంట, అంతము చేయు నహల్యకు శాపము, అంతము చేయు నహల్యకు శాపం, ఒసగును సుందర రూపం, రాముని అవతారం, రవి కుల సోముని అవతారం. ధనువో జనకుని మనసున భయమో, దారుని కన్యాసం చెయ్యమో, ధనుజులు కలగను సుఖ గోపురమో, ధనుజులు కలగను సుఖ గోపురమో, విరిగెను మిథిలా నగరమున, రాముని అవతారం, రవి కుల సోముని అవతారం. కపటనాటకుని పట్టాభిషేకం కలుగును తాత్కాలిక శోకం, భీకర కానన వాసారంభం లోకోద్ధరణకు ప్రారంభం. భరతుని కోరిక తీరుచు కోసం పాదుకల సగే ప్రేమావేశం, భరతుని కోరిక తీరుచు కోసం పాదుకల సగే ప్రేమావేశం, నరజాతికి నవ నవ సంతోషం, గురుజన సేవకు ఆదేశం, రాముని అవతారం, రవి కుల సోముని అవతారం. అదిగో చూడుము బంగారు జింక, అదిగో చూడుము బంగారు జింక, హరనయనాగ్ని పరాంగన వంక, అదిగిన మరణమే నీకింకా, రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానర కుల పుంగవ హనుమా, రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానర కుల పుంగవ హనుమా, ముద్రిక కాదిది భువన నిదానం, ముద్రిక కాదిది భువన నిదానం, జీవన్ముక్తికి సోపానం, జీవన్ముక్తికి సోపానం, రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకుల సోమ, సీతాశోక వినాశనకారి లంకా వైభవ సంహారి,
అయ్యో రావణ భక్తాగ్రేసర అమరంబౌనిక నీ చరిత సమయును పరసతిపై మమతారం వెలయును ధర్మ విచారం రాముని అవతారం రవికుల సోముని అవతారం రాముని అవతారం రవికుల సోముని అవతారం నారద ఈ రావణ దాస్యం నుంచి నాకు విమోచనం లేదా విష్ణు మాయామోహితుణ్ణి మోసగించే మార్గం జగన్మాయవైన నీకు నేను బోధించాలా తల్లి అడుగు రావణాసురుడు వస్తున్నాడు నేను తర్వాత దర్శనం చేస్తాను రాదేవి లంకా నగరానికి వెళ్దాం అగ్నిశిఖలతో ఆడకుమా నీవు ఆపద పాలు గాకుమా ఆపద పాలు గాకుమా ఆపద పాలు గాకుమారి నారదుడు సమయానికి దాపురిస్తారు కదా ఆడకుమా నీవు అగ్నిశిఖలతో ఆడకుమా దేవి నువ్వు ఆ బ్రహ్మచారి కంట పడకూడదు పద నువ్వు అక్కడ దాక్కు పరసతి గోరి పరుగులు వారి పరసతి గోరి పరుగులు వారి పరసతి గోరి పరుగులు వారి నరకములో బడిన వయగనేల నరకములో బడిన వయగనేల అగ్నిశిఖలతో ఆడకుమా నీవు అగ్నిశిఖలతో ఆడకుమా దేవర్షి నమో నమః ఓహో నీవా మనవడివా కాదు శివ పూజా దురంధరులు రాక్షస మహారాజాది రాజులు మహాప్రభువులు లంకేశ్వరుడు లంకేశ్వరుడవైనా పార్వతీశ్వరుడవైనా నా మనవడివి మాత్రం కాకపోవుగా అది సరే గాని ఎక్కడి నుంచి మీ రాక నేనా నేను నేను ఎవరిని వెతుకుతున్నారు వారిని ఏరి వారు ఎవరా వారు వారేనయ్యా నీతోనున్న వారు నాతోనున్న వారు నేనే లేరా శివ పూజా దురంధరులు రాక్షస మహారాజాధిరాజులు మహాప్రభువులు తోడు జోడు లేకుండా ఏకాకిగా ఎవరైనా ఇలా ఏమి జన్మో గాని ధ్వని లేకుండా మాట్లాడవు కదా అయినా నేను వచ్చేది తపోవనం నుంచిగా ఓహో నేనొక వార్త కర్ణాకర్ణిగా విన్నాను నిజమేనా మునీంద్ర ఏమిటది తలకేంద్ర ఏదో అంతఃకలహం వల్ల పార్వతి పరమేశ్వరుణ్ణి వదలి కైలాసం నుంచి కదలిపోయిందటగా శివ శివ ఆ మాట అన్నవాడు పరమ ద్రోహి పార్వతి కైలాసం వదిలి వెళ్ళిన మాట మాత్రం నిజమే గాని అంతఃకలహం మాట మాత్రం అబద్ధం ఎవడో పాపాత్ముడు పార్వతిని అపహరించి లంకాద్వీపానికి తీసుకువెళ్ళారట ఏ లంకకు నీ లంకకే నా లంక కాదు ఇంకెవడైనా ఈ పని చేసి ఉంటే తల తీయించేవాడిని ఇంకెవరైనా చేసి ఉంటే ఆ పని నీవే చేసి ఉంటే అది సాధ్యమా ఏది తల దీయించడమా తాతకు దగ్గును నేర్పుతున్నావా మనవడా అంతా నాకు తెలుసు ఇది నవ్వులాటకు సమయం కాదు కోరున ఎగ్గవలసిన సమయం ఎందుకు ఆ శంకరుడు చేసిన మోసానికి శంకరుడు నన్ను మోసగించరా నీకింకా ఈ విషయమే తెలియలేదన్న మాట ఏ విషయం భయంకర తపస్సుతో పరమేశ్వరుణ్ణి మెప్పించి సర్వాంగ సుందరి అయిన ఆ శర్వాణిని అర్థించి భద్రకాళిని వెంట తీసుకొచ్చిన విషయం ఇది విన్నావా నీ అవివేకాన్ని కనిపించిన వారందరి దగ్గర కొండంతగా చేసి వర్ణిస్తున్నాడు ఆ కైలాసనాథుడు మీకు మతిపోయింది అవునవును మనవడు వివేకహీనుడైన తరువాత తాతకు మతిపోకుండా ఉంటుందా తాత ఈ పరిహాసాలు చాలు పార్వతిని కళ్ళారా చూచి చేతులారా తీసుకొచ్చాను నీకు ఇది కూడా తెలియలేదా మనవడా ఆ సర్వజ్ఞుడు నీ సంకల్పాన్ని ముందే గ్రహించి
నిజమైన పార్వతిని దాచి మాయా పార్వతిని నీ ముందు నిలబెట్టాడు. నేను నమ్మను. నా మాట నమ్మకపోతే ఆమెను నా ముందుకు రమ్మను. నా మంత్రోచ్చారణతో నిజానిజాలు నీకే తెలిసిపోతాయి. సరే తాత. రాదేవి, చూశారా ఈ పౌరైకమూర్తిని? నమో భద్రకాళి మహాకాళి, నీ నిజస్వరూపంతో సాక్షాత్కరించు సాక్షాత్కరించు. అయిందా మీ ధ్యానం? సాక్షాత్కరించింది కూడా. చూడు, అనుమానం ఉన్నది మీకుగా, మీరే చూడండి. చూచాను గాని ఎవరు మీరు? పార్వతి కాదా? ఏ పార్వతి? శంకరపత్ని పార్వతి. శంకరపత్ని పార్వత? ఈమె కాదా? కాదు మనవడా, ఈమె పేరు కూడా పార్వతేమో గాని శంకరపత్ని పార్వతి మాత్రం కాదు. అయ్యో, కోరి కోరి ఈ వికారణ నీవు కొని తెచ్చుకున్నది. తాత, బ్రహ్మచారికేం తెలుస్తుంది భామ సౌందర్యం? కొంచెం కన్ను తెరిచి చూడండి. చూశాను మనవడా, చూశాను. ఆ కోరపళ్ళు, పొరువుల వంటి ఆ కళ్ళు, పెదవుల మీదికి జారిన ఆ నాలుక, మెడలో వేలాడే ఆ కపాలమాల, ఓహోహోహో, ఈ దివ్యమంగళ విగ్రహానికా నీ ఘోర తపస్సు వెలవోసింది. నిస్సందేహంగా ఆ శివుడు నిన్ను మోసగించాడు. వరైక సుందరి జబరి పిశాచి. పిశాచ? చచ్చ అందాల కూచి. లావణ్య మరీచి. ఈడు, జోడు, అందం, చందం అన్నీ సరిగ్గా సరిపోయాయి మనవడా. ఔరా శంకర పుట్టి మనవడా, నాతో కైలాసానికి రా. నీ సమక్షంలోనే ఈ భూతాన్ని భూతపతికి అప్పగించి నా పార్వతిని తీసుకొస్తాను. వదండి, వెళదాం. వచ్చి వెళితే మన పండాగం బయటపడుతుంది. అందుకని నీవు ముందు వెళ్ళు, తరువాత వచ్చి హంగు చేస్తా. సరే. ఏ భూతమా, వెళ్ళు. నేను లంకకే వస్తాను. మనవడా, ఈమె రూపమే కాదు మనోహరం, కంఠస్వరం కేవలం వీణాస్వరం. మనవడా, వెళ్ళు. జగన్మాత నమో నమః. నమో నమః. Thank you.
ప్రియ శరణ శంకర, చాలించు నీ మాయానాశకం. నారాయణుడు ఒక్కడే మాయావనుకున్నాను, నీవు సేవక పక్షపాతివని భావించాను. నీ కపట వైరాగ్యాన్ని గ్రహించాను, నమ్మిన భక్తుల్ని వంచించావు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నారద మహాస్వామి, ఏమిటి అపలాపం ఆవేశం నారద? ఏమీ లేదు. లేదంటారేం తాత? ఉన్నదున్నట్టు వివరంగా నిర్భయంగా చెప్పండి. ప్రభు ధర్మ ప్రవర్తన విని ప్రమథలోకమంతా సంతోషిస్తారు. చెప్పండి తాత. ఓ అలాగే వివరిస్తాను. కానీ అయినా నేను చెప్పేది వారు వినేది ఏముంది? పరమేశ్వరుడు సర్వజ్ఞుడు కదా, వారికి అన్నీ తెలుసు. సముఖంలో రాయబారం ఎందుకులే తాత? నేనే చెప్తాను. మహాదేవ ఆలోచించు. పార్వతిని ప్రసాదించానని వెలుభూతాన్ని వెంట పంపుతావా? నీ భూతాన్ని నువ్వే తీసుకో, నా పార్వతిని నాకు అప్పగించు. పార్వతి నీ వెంట రాలేదా? వస్తే నేను ఈ కైలాసానికి ఎందుకు వస్తాను? పార్వతి, పరమేశ్వరుని శాసనాన్ని ధిక్కరించావా? లేదు ప్రభు, నన్ను లంకా నగరానికే తీసుకువెళ్ళమని ఎన్నో విధాలు వేడుకున్నాను. ఈ దానవేశ్వరుడే నిరాకరించాడు. ఏమి నయం, ఏమి వినయం, ఏమి నటన! ఉషావా రావణ, పరమేశ్వర త్వరగా పరిష్కరించు. పార్వతిని ప్రసాదిస్తావా, మాట తప్పుతావా? రావణ, మాయామోహితుడవై సత్యం తెలుసుకోలేకపోతున్నావు. నా మాట విశ్వసించు. పరమశివుని మాట నమ్ము రావణ. రావణ, నీ మనస్సును మాయ కప్పేసింది. అది విష్ణు మాయ.
అదేనా శంకర? అవునవును, అది ఆ ప్రభావమే. అవునవును, ప్రతిభ మందగించింది, మతి చెదిరిపోయింది, ప్రజ్ఞ నిలవలేక పారిపోయింది. అంతేనా మనవడా? కైలాసంలో కూడా కైలాసం నైవంచన ఉంటాయని నేను ఊహించలేదు. పరమేశ్వరుడు పట్ట పరాంగుడు, దోషి నయవంచకుడు. అధిక ప్రసంగం తాలించి అవతలికి పో, ప్రలాపించావంటే ఫలాగ్నికి ముఖం అయిపోతావు. జాగ్రత్త. ఏ ఏ భూతపతి, అంత ప్రతాపశాలివా నువ్వు? బాలాక్షమట బాలాక్షం, నీ కంటి మంటలకే కాలి మసి కావటానికి వీడు కుసుమాస్తుడైన మన్మథుడు కాదు. అహోరాత్రాలు మనస్సు నిరోధించి తప్పించి ప్రతిఫల శూన్యుడై రిక్త హస్తాలతో వెనుదిరిగిపోయే యోగి వీరుడు. కాని ఏది ఫలవత్సరమో చూచెదగాక నీ శక్తో నా పట్టో త్రిలోకాలలో పార్వతిని ఎక్కడ దాచిపెట్టినా సరే వెతికి తీసుకొచ్చి పరిణయమాడి తీరుతాను. జ్ఞాపకం ఉంచుకో. మొదటి తాత అదే మనవడా.